శ్రావణ మాసం కాంబో ఆఫర్. అష్టలక్ష్మి కలశం, 108 పుష్పాలు, వరలక్ష్మి వ్రతం, పూజా కిట్. ఆర్డర్ చేయడానికి www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096838383కి కాల్ చేయండి. మిథున్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలు ఎలా ఉంటాయోనని చెప్పిన ఆందోళన పడతారు, కానీ ఆర్థికపరమైన విషయాలు కూడా బాగానే ఉంటాయి. ఈ మిథున రాశి వశాత్తు చతుర్థ స్థానం అంటే కన్యారాశిలో గురువు వచ్చాడు. ఆ గురుగ్రహ ప్రభావం చేత విద్యా సంబంధమైన విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీటు సంపాదించే విషయాలు, ఇవన్నీ కూడా సానుకూల పడే పరిస్థితిగా గోచరిస్తుంది. శత్రువర్గం అంటూ ఎవరు ఉండరు, అందరూ మిత్రవర్గంగా మారిపోతారు. మీరు ఏదైతే మాట చెప్పారో దాన్ని అందరూ కూడా ఆచరించడం అనేది జరుగుతుంది. ఈ గురువు కన్యారాశిలో ఉండి మీనాన్ని చూస్తాడు, తన స్వక్షేత్రాన్ని. అందువల్ల మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా నిరాటంకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి కనపడుతుంది. ఇన్నాళ్ళుగా రానటువంటి గుర్తింపు ఏదైతే ఉందో దాన్ని మీరు సాధించుకోగలుగుతారు. మంచి ఉద్యోగం లభిస్తుంది. ఇంట్లో వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అందరూ ఒకే మాట మీద ఉండి సానుకూలమైన ఫలితాలను సాధించడానికి మీరు చేస్తున్న కృషికి సహకరిస్తారు. మా కోసం ఇంత కష్టపడుతున్నాడు ఈయన, ఈయనకు మనం అండగా ఉండాలి అనేటువంటి ఒక ప్రేమ ఇంట్లో వాళ్ళకి కలుగుతుంది. అంటే ఇన్నాడు లేదా అంటే ఉండొచ్చు, కానీ ఇప్పుడు మరింత ఎక్కువ అవుతుంది. ఈ గురువు చతుర్థ స్థానంలోకి రావటం వల్ల స్వగృహ నిర్మాణం కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వాళ్ళకి స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ నెరవేరుతుంది. అదేవిధంగా ఈపాటికే స్వగృహం ఉన్న వాళ్ళకి వేరే చోట స్థిరాస్తులు కొనుగోలు చేయగలుగుతారు. ఒకప్పుడు బాగా ధర పలికినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవి రేటు పడిపోయి ఇబ్బంది పడుతున్నటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో మీరు అంతకుముందు కొనుగోలు చేసినటువంటి భూముల యొక్క విలువ పెరిగి ఆ డబ్బులు మిమ్మల్ని ఆదుకుంటాయి. అంతేకాకుండా వృత్తి ఉద్యోగాల పరంగా మీరు 100 రూపాయలు వస్తాయని చెప్పి భావిస్తే 1000 రూపాయలు వస్తాయి. 200 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి మీరు అనుకున్న చోట 400 రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే ఆ ఖర్చు మంచికే అవుతుంది. సద్వినియోగం అయినటువంటి వాటి కోసం ఖర్చు అవుతుంది, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు అవుతుంది, మీరు విలువైనటువంటి వస్తువులు కొనుక్కోవడానికి అది ఖర్చు అవుతుంది. బంగారం, వెండి, వజ్రాలు ఇలాంటి కొనుక్కునేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అంతేకాకుండా పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సంపాదించాలని మీరు జీవితాశయంగా పెట్టుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ఫలిస్తాయి. మీతో నిష్కారణ వైరం పెట్టుకోవాలని చెప్పిన ఎవరు కూడా భావించరు. మీ యొక్క శక్తియుక్తులు, మీ ప్రతిభా పాఠవాలు తెలిసి మీరంటే ఇష్టం లేకపోయినా కానీ దూరంగా కూర్చొని కొనుక్కుంటారు, కానీ మీ ముందుకు వచ్చి మాట్లాడే సాహసం మాత్రం చేయరు. అదేవిధంగా ఆరోగ్యపరమైన విషయాల్లో ఎలాంటి ఒడిదుడుకు లేకుండా హాయిగా ఉండగలుగుతారు. కొన్ని అనుమానాలు నివృత్తి చేసుకోగలుగుతారు. కొన్ని సలహాలు పాటించి వాటిని ఆచరించడం అనేది జరుగుతుంది. మీ యొక్క అలవాట్లో కూడాను కొన్ని మార్పులు తెచ్చుకుంటారు. విందులు వినోదాలకు చాలా దూరంగా ఉంటారు, కానీ వృత్తి ఉద్యోగాల పరంగా వాటికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఏదో వెళ్ళి నేను కూడా వచ్చాను మామ అనిపించుకొని మీరు బయటికి రావడం జరుగుతుంది, కానీ ఇదివరకులాగా ఉత్సాహంగా విందులు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొనరు. వివాహాలు, శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో మీ యొక్క అవగాహన ఏదైతే ఉందో అది నిజమవుతుంది. మీరు కోరుకున్నటువంటి మంచి సంబంధం కుదురుతుంది. ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు అందరూ కూడా సంతోషిస్తారు. మీ యొక్క మానసికమైనటువంటి ధైర్యాన్ని, మీకు కుదిరినటువంటి మంచి సంబంధాన్ని చూసి మీ యొక్క స్నేహితులు, శ్రేయోభిలాషులంతా చాలా సంతోషపడతారు. అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడాను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు. దొంగ స్వామీజీని నమ్మి మోసపోయేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. అంతేకాకుండా ఈ మిథున రాశి వారు ప్రతిరోజు కూడాను ఈ సుమంగళి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేయటం, పూజల్లో ఈ యొక్క సుమంగళి పసుపును వాడటం, సుమంగళి పసుపుని ధరించడం చాలా మంచిది. ఇందులో తెల్ల ఈశ్వరు వేరు కలుస్తుంది కాబట్టి మాంగళ్యానికి చాలా రక్ష మంచిది అని చెప్పని, మాంగళ్య వృద్ధి జరుగుతుందని చెప్పని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ మిథున రాశి వారు లైట్ స్కై బ్లూ కలరు వాడితే బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు
శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.